రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. న్యాయవాది నారపాక సురేందర్పై దాడికి నిరసనగా అడ్వకేట్స్ సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని న్యాయవాదుల సంఘం నేత కొండలరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక 20 రోజులలో న్యాయం జరగకపోతే తెలంగాణ సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నాలుగేళ్లుగా ఐదేళ్లుగా అంతకుముందు నుంచి వామన్ రావు నుంచి మొదలుపెట్టి వాళ్ళ దంపతుల నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా కూడా దాడి జరుగుతుంది. తూతు మంత్రంగా పోలీస్ వాళ్ళ మీద కూడా మాకు డౌట్ వస్తుంది. డిపార్ట్మెంట్ మొత్తం గవర్నమెంట్ కన్సర్న్ నడుస్తుందా అది ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. సెక్షన్స్ ప్రాపర్గా పెట్టకుండా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. న్యాయవాద రక్షణ చట్టం వచ్చేంత వరకు మేము పోరాడతాము. 41 CRPC మీద కూడా మేము పోరాడతాము. బార్ కౌన్సిల్ కూడా ఈ విషయంలో ఒక అడుగు ముందుకు రాకపోతే ఒక 20 రోజులు మేము అల్టిమేట్